గతకాలాంశంలో మన పాఠ్యభాగ పుస్తకం నుండి మొదటి పాఠాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు రెండవ పాఠాన్ని తెలుసుకుందాం పాఠంలోకి వెళ్లే ముందు మీకు కొన్ని చిత్రాలను చూపిస్తాను గమనించండి పిల్లలు ఇక్కడ ఏదో పండగ వాతావరణం కనిపిస్తోంది కదూ ఇక్కడ ఏవో ప్రార్థనలు కనిపిస్తున్నాయి ఇక్కడ చక్కటి అలంకరణతో కూడినటువంటి చెట్టు కనిపిస్తోంది ఇక్కడ పిల్లలు సరదాగా జరుపుకుంటున్న పండుగలు కనిపిస్తున్నాయి ఇక్కడ ముగ్గులను పువ్వులతో అలంకరించి కనిపిస్తోంది ఇక్కడ దీపారాధన అది కూడా చక్కటి వరుసలో కనిపిస్తోంది ఇక్కడ ఏదో రంగులను పులుముకుంటూ ఆడుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుణ్ణి ఆరాధనగా కొలుస్తున్నారు ఇక్కడ పువ్వులతో పల్లెములతో పట్టుకొని మహిళలు ఉన్నారు ఇక్కడ రాఖీ పండుగ కనిపిస్తోంది కదా మరి ఇక్కడ చక్కనైన అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తోంది ఇక్కడ ఒక నృత్య ప్రదర్శన మనకి కనిపిస్తోంది చూడండి పిల్లలు ఇక్కడ మన రెండవ పాఠం మన పండుగలు మన పండుగలు మన సంస్కృతిని కూడా తెలియచేస్తాయి అవునా పిల్లలు మన పండుగలు ఏంటి పండుగలు అంటే కేవలం హిందువులే కాకుండా మహమ్మదీయులు క్రైస్తవులు ఇలా పలు రకాల మతాల వాళ్ళు కూడా జరుపుకుంటారు మీకు గత పాఠంలో చెప్పాను కదా పిల్లలు మన భారతదేశ సంస్కృతి ఏంటంటే భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా అన్ని పండుగలని మనం ఆదరిస్తాం ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయా చూడండి ఇక్కడ ఇక్కడ ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఇక్కడ వినాయకుని విగ్రహం అలాగే ఇక్కడ ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్టుగా కూడినటువంటి జనసమూహం కనిపిస్తోంది అయితే ఈ చిత్రాన్ని చూసి మీరు గమనించి ఉండవచ్చు ఇక్కడ ఏం జరుగుతోంది వినాయకుని ఊరేగింపు దీన్నే మహారాష్ట్రలో గణేష్ చతుర్థిగా కూడా జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు గణేష్ చతుర్థిగా మనం ఇక్కడ వినాయక చవితిగా జరుపుకుంటాం సాధారణంగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి రోజున మనం వినాయక చవితిని జరుపుకుంటాం ఇది కూడా ఒక పండుగే కదా పిల్లలు ఇప్పుడు తదుపరి చిత్రాన్ని గమనించుకున్నట్లయితే ఇక్కడ ఏం కనిపిస్తోంది పిల్లలు ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ కట్టడం ఏంటి చెప్పగలరా సరిగ్గా చెప్పారు పిల్లలు ఇది చార్మినార్ ఇది ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది అంటే కేవలం ఆ ప్రదేశంలోనే కాదు ఆ ప్రాంతంలోనే కాదు ఎక్కడైనా మహమదీయులు జరుపుకునే పండుగ ఏంటి పిల్లలు కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే సామూహికంగా నమాజ్ని జరుపుతారు అది కూడా ప్రత్యేక దినాల్లో జరుపుతారు ఇక్కడ ఏంటి జరుగుతుందో తెలుసా రంజాన్ వంటి ముఖ్య పండుగల రోజున మహమదీయులు ఇలా ప్రత్యేక ప్రార్థనలను చేస్తారు ఇప్పుడు ఇంకొక చిత్రాన్ని చూద్దాం ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ పిల్లలు చక్కగా అమ్మవారిలా అలంకరించుకొని పండుగను జరుపుకుంటున్నారు ఈ పండుగ ముఖ్యంగా దసరా పండుగలలో మాత్రమే మనకి సరదా అనేది కనిపిస్తుంది దసరా పండుగ అమ్మవారి పండగ దసరా పండుగ అంటే పిల్లలు అమ్మవారి పండుగ అమ్మవారి పండుగను ఇలా చాలా ఆనందంగా జరుపుకుంటారు పిల్లలు పెద్దలు అంతా కోడి తర్వాత ఈ చిత్రాన్ని చూద్దాం ఇక్కడ తర్వాతి చిత్రాన్ని చూసినట్లయితే మీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది చక్కగా ఒక రంగవల్లి అలాగే ఇక్కడ రెండు దీపపు కుందులు అలాగే ఇక్కడ ప్రత్యేక వస్త్రాభరణం వేసుకొని ఉన్నటువంటి స్త్రీలు కనిపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఇది కూడా ఒక రకమైన అలంకరణ ఇది కేరళ ప్రాంతంలో ముఖ్యంగా కేరళ ప్రాంతంలో ఈ పండుగను జరుపుకుంటారు ఇక్కడ ఈ పండుగను ఓణం అంటారు మనకి సంక్రాంతి ఎలాగో అలాగే ఇక్కడ కేరళలో అక్కడి ప్రజలు ఓణంని జరుపుకుంటారు ఇది కూడా ఒక హిందూ సాంప్రదాయ పండుగ తర్వాత చిత్రాన్ని చూద్దాం ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏం కనిపిస్తోంది చక్కగా అలంకరించినటువంటి ఒక చెట్టు కనిపిస్తోంది దీన్నే ఏమంటారు పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం ఏంటి దీన్నే క్రిస్మస్ ట్రీ అంటారు క్రైస్తవులు డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకునే పండుగ ఆ రోజున వీరు ఇలా చెట్టుని రకరకాల అలంకరణలతో అలంకరించుకొని అదే కాకుండా బహు బహుమానాలను కూడా ఇక్కడ సమర్పించుకొని వీటిని ఒకరికొకరు అందించుకుంటూ చక్కగా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇలా క్రిస్మస్ డేని జరుపుకుంటారు సరేనా పిల్లలు ఇప్పుడు ఈ చిత్రాలని గమనించారు కదా వీటిలో మీరు ఏ పండుగలను జరుపుకుంటారు హిందువులైతే దసరా వినాయక చవితి ఇలా పండుగలని జరుపుకుంటారు క్రైస్తవులు క్రిస్మస్ డే లాంటి పండుగలని జరుపుకుంటారు అలాగే మహమ్మదీయులు రంజాన్ వంటి పండుగలని జరుపుకుంటారు ఇప్పుడు ఈ చిత్రాలని చూశారు కదా ఇక్కడ విషయాల్ని గమనించారు కదా మీరు కూడా ఏ ఏ పండుగలు జరుపుకుంటారో ఒక నోట పుస్తకం మీద రాయడానికి ప్రయత్నం చేయండి పిల్లలు సరేనా ఇంకా ఇక్కడ కూడా ఈ పేజీలో కూడా మనకి కొన్ని చిత్రాలను ఇవ్వటం జరిగింది వీటిని గమనించుకున్నట్లయితే ఈ మొదటి చిత్రాన్ని చూడండి పిల్లలు ఇక్కడ మీకు ఏం కనిపిస్తోంది చక్కగా దీప వళి కనిపిస్తోంది దీపం ఒక వలిగా పేర్చబడింది వలి అంటే ఏంటి వరుస దీపాల వరుస దీపావళి అంటే ఏంటి దీపాల వరుస ఇలా దీపాలని వరుసగా పేర్చుకుంటూ చేసుకునే పండగ ఏంటి పిల్లలు దీపావళి దీపావళిని ఎప్పుడు జరుపుకుంటారు నరక చతుర్దశి నాడు జరుపుకుంటారు ఈ పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా పిల్లలు ఒకనొకప్పుడు నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవారు ఆయన ప్రజల్ని చాలా ఇబ్బందికి గురి చేసేవాడు చాలా చిత్రహింసల్ని పెట్టేవాడు ఈ బాధలను తాళలేక ప్రజలు దేవతలను దేవతలకు విన్నవించుకుంటే అక్కడి దేవత అయినటువంటి అమ్మవారు ఉగ్రరూపిణిగా ఆ నరకాసురుణ్ణి వధించటం జరిగింది అలా నరకాసురు చనిపోయిన రోజునే ఇలా పండగగా ప్రజలు జరుపుకున్నారు సరే ఇప్పుడు ఇంకొక చిత్రాన్ని చూద్దాం ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తోంది పిల్లలు పిల్లలు పెద్దలు అంతా కూడా రంగులు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు చూసారా ఈ పండుగనేమంటారు సరిగ్గా చెప్పారు హోలీ హోలీ పండుగను జరుపుకుంటున్నారు తర్వాత చిత్రాన్ని చూద్దామా పిల్లలు మనం ఈ చిత్రం గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం వినాయక చతుర్థి లేదా వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి అని కూడా అంటారు తర్వాత చిత్రాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ కృష్ణుణ్ణి కొలుస్తున్నట్టుగా ఉంది ఎప్పుడు ఇది జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజు కృష్ణుని ఇలా పూజిస్తూ పూజలు జరుపుతారు తర్వాత చిత్రాన్ని చూసుకున్నట్లయితే ఇదేం చిత్రాన్ని గమనించండి పిల్లలు పువ్వులను ఇలా చక్కగా పొలెంలో అమరుస్తారు ఇదేం పండుగ సరిగ్గా చెప్పారు బతుకమ్మ పండుగ తర్వాత చిత్రాన్ని చూసుకున్నట్లయితే ఇదే పండుగ రాఖీ పండుగ మనం ఈ నెలలోనే జరుపుకున్నాం గుర్తుపెట్టారా మొన్న మొన్ననే జరిగింది కదా మీరు కూడా రాఖీ పండుగని చక్కగా జరుపుకున్నారా పిల్లలు సరే తర్వాత చూసుకున్నట్లయితే ఈ చిత్రం దసరా రోజుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలుస్తూ పూజలను అనేది చేయటం జరుగుతుంది చూసారా అమ్మవారి రూపం ఎంత చక్కగా ఉన్నదో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ వేషధారణ కనిపిస్తోంది ఈ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందో తెలుసా సరిగ్గా చెప్పారు ఒరిస్సా రాష్ట్రంలో జరుపుకునేటువంటి చేసేటువంటి పండుగలకు ఏదైనా సరే ఇలా ఒడిసి నృత్యంతో ప్రదర్శన అనేది సాగిస్తారు సరే చూసారా పిల్లలు ఇప్పుడు ఒక్కో పండుగ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు ఏదైనా వాటికి ఏ పండుగనైనా చక్కగా ఆదరించేటువంటి దేశం మన భారతదేశం అవునా పిల్లలు మీరు ఏ ఏ పండుగలను జరుపుకుంటారో మరి ఆలోచించారా ఆలోచిస్తే ఒక నోటు పుస్తకంలో రాయమని చెప్పాను కదా ఇప్పుడు పాఠాన్ని చదివే ప్రయత్నం చేద్దాం పిల్లలు ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చదివే ప్రయత్నం చేద్దాం సరేనా చక్కగా చూడండి పిల్లలు దసరా పండుగ వచ్చినది దర్జాలెన్నో తెచ్చినది దండిగా డబ్బులు వచ్చినవి కోరికలన్నీ తీరినవి మరోసారి చూద్దామా పిల్లలు నాతో పాటు చదవండి దసరా పండుగ వచ్చినది దర్జాలెన్నో తెచ్చినది దండిగా డబ్బులు వచ్చినవి కోరికలన్నీ తీరినవి ఇప్పుడు తర్వాత వరుసలని చూద్దాం దీపావళి పండుగ వచ్చినది దివిటీలను వెలిగించినది చీకటినంతా పారద్రోలి చిరంజీవిగా నిలచినది మరోసారి చదువుదామా పిల్లలు నాతో పాటు చదివే ప్రయత్నం చేయండి దీపావళి పండుగ వచ్చినది వెలిగించినది చీకటినంతా పారద్రోలి చిరంజీవిగా నిలచినది తర్వాతి అంశాన్ని చూద్దామా పిల్లలు సంక్రాంతి పండుగ వచ్చినది సరదాలెన్నో తెచ్చినది కొత్త బట్టలు కట్టాము బహుమతులను పొందాము మరోసారి చదివే ప్రయత్నం చేద్దాం పిల్లలు నాతో పాటు మీరు కూడా చదవండి సంక్రాంతి పండుగ వచ్చినది సరదాలెన్నో తెచ్చినది కొత్త బట్టలు కట్టాము బహుమతులను పొందాము ఇప్పుడు ఆఖరి అంశాన్ని చూద్దామా పిల్లలు ఉగాది పండుగ వచ్చింది జగాన వెలుగు నింపింది చేదు వగరు తీపి గుర్తులతో జీవితమంతా సాగింది మరోసారి చదువుదాము పిల్లలు ఉగాది పండుగ వచ్చింది జగాన వెలుగు నింపింది చేదు వగరు తీపి గుర్తులతో జీవితమంతా సాగింది ఇక్కడ ముఖ్యంగా నాలుగు పండుగల గురించి కూడా మనం చదవటం జరిగింది వచ్చే కాలాంశంలో మనం వీటి యొక్క అర్థాన్ని విపులంగా తెలుసుకుందాం అంతవరకు మీకు నచ్చిన పండుగ గురించి మీరు కొన్ని వాక్యాలను రాసే ప్రయత్నం చేయండి పిల్లలు వచ్చే కాలాంశంలో మళ్ళీ కలుద్దాం సరేనా మరి వచ్చే కాలాంశంలో అలాగే ఈ అంశాల అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా పిల్లలు ధన్యవాదాలు